ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. సృష్టి శ్రీకర పరమాద్భుత సృష్టి సృష్టి శ్రీ వేద వ్యాస పురాణ జగద్విదిత సృష్టి సౌందర్య శ్రీకార సృష్టి కర పరమాద్భుత సృష్టి శ్రీ వేద వ్యాస పురాణ జగద్విదిత సృష్టి. కల్పానికి నాంది పలుకు సృష్టి మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి మన్వంతరాన్ని సంతరించు సృష్టి కాలానికి కళలు చిలుకు కమని సకల శాస్త్ర పారంగతులు సమస్త విద్యా విశారదులు అయిన మీ వద్ద శిష్యరికం చేయ విద్యార్థిగా వచ్చాను గురుదేవాయంగా. విద్యనర్థిస్తూ వచ్చిన విద్యార్థిని ఆదరించి విద్య నేర్పడం సంస్కారం. ఎన్నాళ్లకు ఈ బడలిన వడలికి స్వాంతన లభించింది నాయన. ఆ రాక్షసులు ఉన్నారు దేనికి చెప్పు? పాదాలు పట్టండ్రా అంటే పాదాలే పట్టు కూర్చుంటారు. పట్టడం అంటే పట్టుకోవటం కాదురా, కాస్త నొక్కండి అంటే హతవిధి. వాడిన గోళ్లతో పిక్కల కండ ఊడొచ్చేలా రాక్షస పట్టు పడతారు. రే పగోడు, ముసలోణ్ణి పూర్తిగా పడేశాడురా. పడేస్తే పడేశాడు గాని వాణ్ణి మెచ్చుకుని మనల్ని తిడుతున్నాడు. నిద్ర ముంచుకొస్తోంది, ఇక చాలే నాయన. పర్వాలేదు గురుదేవా, మీరు గాఢ నిద్రలోకి వెళ్లేదాకా పడతాను. ఎందుకు నాయన శ్రమ? ఆచార్యదేవ, తండ్రిని గురువుని అతిథిని సేవించుకునే భాగ్యం అందరికీ లభించదు కదా. ఆ అదృష్టాన్ని మనసారా ఆస్వాదించాలని ఉంది, దయచేసి కాదనకండి. సరే నీ ఇష్టం కాని. వీడికి దురాలోచనే కాదు, దూరాలోచన కూడా ఉంది రోయ్. కాళ్ళు పిసిగితేనే గురువుగారు మురిసిపోయినప్పుడు తలకాయ మెడకాయ పిసిగితే తబ్బిబ్బిపోతాడేమో. అయితే మనం ఒక పని చేద్దాం, తలకాయ నువ్వు పట్టు, మెడకాయ నేను పడతాను. సరే సరేలే, ముందు ఆ తెలివైన పగోడు వెళ్ళని, లేదంటే వీడి ముందు ఆ ముసలుడు ఉన్న కాసింత పరువు తీసి పడేస్తాడు.
నెమ్మది నెమ్మది వాడు కాళ్ళు పడితే నిద్ర పడుతుంది, మీరు గొంతు పడితే శాశ్వత నిద్రే పడుతుంది. ఈ మాత్రం తేడా తెలియని తెలివి తక్కువ వాజమ్మలు. కాళ్ళకి మెడకి తేడా ఏముంది గురువా? జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్నంత తేడా ఉందిరా. పొండి, అందరూ పొండి. వాడేం చేసినా మెచ్చుకుంటారు, మేమేం చేసినా తిట్టుకుంటారు. పదండ్రా. నేను అలిగాను, నేను అలిగాను. ఏమైంది నాన్నగారు? ఏం చెప్పను తల్లి, కచుడు కాళ్ళు పట్టి నిద్రపుచ్చి వెళ్ళాడు. ఈ త్రాష్ట్రులు తలపట్టి ప్రాణాలు తీసి వెళ్లారు. కచుడు దేవతలతో కలిసి చదువుకున్నవాడు కదా నాన్నగారు, అతడికున్న జ్ఞానం ఈ రాక్షసు జాతికి ఎలా అబ్బుతుంది? ఏమైంది నాన్నగారు? ఏం చెప్పను తల్లి, కచుడు కాళ్ళు పట్టి నిద్రపుచ్చి వెళ్ళాడు. ఈ త్రాష్ట్రులు తలపట్టి ప్రాణాలు తీసి వెళ్లారు. కచుడు దేవతలతో కలిసి చదువుకున్నవాడు కదా నాన్నగారు, అతడికున్న జ్ఞానం ఈ రాక్షసు జాతికి ఎలా అబ్బుతుంది? సత్యం చెప్పావమ్మా, కచుడు తీరే వేరు. ఉత్తమ శిష్యుడంటే అతనే. ఆ వినయము, ఆ విధేయత ఈ అప్రాచ్యులకి ఎన్నటికీ రావు. గురుగారు. రా నాయనారా, మళ్ళీ రక్కసుమోక రగడ చేయకుండా కాపలా ఉండు. అలాగే గురుగారు. నాకివ్వండి, నేను విసురుతాను. పర్వాలేదు, నేను విసురుతాను. పర్వాలేదండి, నేను విసురుతాను. పర్వాలేదు. ఘోర అవమానం. చెవిలా వచ్చిన వాడు కొమ్ములా తయారయ్యాడు. అవునవును, నాలుకలా ఉన్నవాడు కూరలా తయారయ్యాడు. పగోడు మంచోడైతే, పగోడు గొప్పోడైతే, వాడి ముందే పరువు పోతే అంతకంటే మన కొమ్ములు మనమే పీక్కొని పొడుచుకొని చావడం వేలు. అవును, వీడెళ్ళి మన పగోళ్ళు దేవతలందరికీ మనం మూర్ఖులమని చెప్పకుండా ఉంటాడా? వాడిని వదిలిపెడితే కదా. మరేం చేద్దాం? తమరినే మహాశయ. ఈ ముడి విప్పగలరా? పెద్ద చిక్కి. చిక్కితేనే కదా ముడి విప్పమనేది. ఈ చిక్కుముడి విప్పడం నాకు సాధ్యమా? ప్రయత్నిస్తేనే కదా ఫలితం దక్కేది. నేను అత్యవసరంగా వెళ్ళాలి. ఏమిటో ఆ పని? గురుదేవుల నిత్యాగ్నిహోత్రానికి కావాల్సిన సమిధలు తేవాలి.
నా హృదయం కూడా ఒక నిత్యాగ్నిహోత్రమే, దానికోసం ఏం తెస్తారు? నా హృదయం కూడా ఒక నిత్యాగ్నిహోత్రమే, దానికోసం ఏం తెస్తారు అని. ఆ సంగతి మీ నాన్నగారిని అడగండి. అయ్యో సఖా, సరే సరే ముందు సంగతి చూడండి. పూజ కోసమా? పరిణయం కోసం. లేకపోతే ఏంటి? ముందు విప్పండి. అలాగే. ఏమిటి అల్లరి? హరిహరి, నేనిలా కావాలని చేయలేదు. ఇలా కావాలని మనసులో లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడెలా ఈ బంధాన్ని విడదీయడం? బంధాన్ని కలుపుకోవాలి కాని విడదీసుకుంటారా? ఏదో ఒకటి చెయ్యండి దేవయాని. ఏదో ఒకటి మీరే చేయండి బండరాయి. అలాగే. క్షమించాలి. ఇద్దరి మెడలో ఇలా మాల పడితే ఏమిటి అర్థం? ఈ మాల ఇక పూజకి పనికిరాకుండా పోతుందని అర్థం. మనిద్దరికీ కళ్యాణం జరిగినట్టు కాదంటారా? చాచా, ఏమిటా మాటలు? పొరపాటున పడ్డ మాల ఇది, దయచేసి విపరీతార్థాలు తీయకండి. ఈ సమస్యకి పరిష్కారమే లేదా? దొరికింది. ఏమిటి? మాల మొదలు. మనసు మూలం అనుకున్నాను. బాధపడకండి, నేను విడదీస్తాను. విడదీస్తున్నందుకే బాధపడుతున్నాను. ఏమన్నారు? ఏమీ లేదు. తీసుకోండి, నేను వెళ్ళొస్తానండి. రాకండి, వచ్చి నన్ను చంపకుండా అక్కడ చావండి. ఏమి జరిగింది గురుదేవా? ఇంకా ఏం జరగాలి దేవేంద్రా? నేను భయపడినంత జరిగింది. ఆ రాక్షసులు నా ఒక్కగాను ఒక బిడ్డని బలి తీసుకున్నారు. ఆ మూఢులు అంతటి ఘాతకానికి పాల్పడినారా? వారి ఈర్ష్య అసూయాల గురించి తెలిసే భయపడ్డాను. నా భయమే నిజమైంది. బాధపడకండి గురుదేవా. బాధకాక మరేం మిగిలింది దేవేంద్ర? ఆచార్యదేవ, నవగ్రహాల్లో అగ్రగణ్యులు, గ్రహపాటు గురించి మీకు చెప్పేటంతటి వాణ్ణి కాను. కచుడు ధన్యజీవి, లోక కళ్యాణం కోసం వెళ్ళి తన ప్రాణాలనే కోల్పోయి మనందరి హృదయాల్లో అమరుడైనాడు. వారి తల్లికి ఏమని చెప్పదు? ఎప్పుడో ఒకప్పుడు విజయం సాధించి తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న ఆ తల్లికి ఏమని సమాధానం చెప్పను? కన్నబిడ్డ ఇంత దారుణంగా రాక్షసుల బారిన పడి అసూలు బాసిన వైన తెలిస్తే ఆ తల్లి బతుకుతుందా? చింతించి లాభం లేదని తెలిసి మీ వంటి విఘ్నులు దుఃఖించుట తగునా ఆచార్యదేవా? శాంతించండి.
మలిసంధి గడిచింది. మనసైనవాడు రాడేమిటే సుఖమా? ఇక్కడో వెర్రి మనసు తన కోసమే పరితపిస్తుంటే ఏ దివిసీమల్లో తిరుగాడుచున్నాడే కచుడు. వెళ్ళి జాడ తెలుసుకుని వస్తావా? వద్దులే, నిన్ను చూశాడంటే నేనే పంపించాననుకుంటాడు. అనవసరంగా అతడి ముందు పలుచునైపోతాను. నాన్నగారు, నాన్నగారు! ఏమిటి దేవయాని? సమిధల కోసం వెళ్లిన తమ ప్రియశిష్యుడు కచుడింకా ఆశ్రమానికి చేరనే లేదు. ఇంకా రాలేదా? ఆ రాక్షసు మూక ఈ అమాయకుండా ఏదైనా చేసుంటారంటావా? అదే నాకు అనుమానంగా ఉంది నాన్నగారు. కలతపడకు తల్లి, నేనుండగా నా ఆంతరంగ శిష్యుడికి ఏ ఆపద రాదు. కచుడా, నాయనా కచుడా, గురుసేవలో అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించే నీలాంటి ఉత్తమ శిష్యుడికా ఈ దుర్గతి? మూఢులు జ్ఞానశూన్యులైన ఆ రాక్షసులను నా మృత సంజీవిని విద్యతో బ్రతికించాను. నా ప్రియ శిష్యుడివైన నిన్ను బ్రతికించుకోలేనా నాయనా? గురుదేవా, ఆచార్యదేవా, ఈ జన్మలో మళ్లీ మీ సేవాభాగ్యం నాకు కలిగించి నా జన్మ చరితార్థం చేశారు. నిన్ను మళ్లీ బ్రతికించుకోగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. మృత సంజీవిని విద్యకు మొదటిసారిగా సార్థకత చేకూరింది. దీనికంతటికీ కారణం ఆ రక్కసి మూకల అసూయే. లేదు గురుదేవా, పాపం వారికి ఏ పాపం తెలియదు. ఏ క్రూరమృగమో నాపై దాడి చేసింది. నీ ధర్మాచరణము కొనియాడదగింది నాయన. నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. పద. ఎందుకింత ఆలస్యమైంది? అంటే వెళ్లవలసిన చోటుకి కాకుండా మరొక చోటుకి వెళ్ళి వచ్చా. మీరెప్పుడు ఇంతే కదా. అలసిపోయాను దేవయాని, దారి విడు. ముందు నాకు ఇవ్వవలసింది ఇచ్చి నీ దారిన నువ్వు పో. నేనేమివ్వగలను? చెప్పనా? ఆ చుక్కల్లో దాగున్న చందమామను తెచ్చివ్వండి, నాకు బంతాట ఆడుకోవాలనుంది. అందని చందమామతో ఆటలు కూడదు సుమీ.
ఈ కనురెప్పల వెనక వర్షించే ఆరాధన, ఈ కన్య మనసు లోతుల్లో దాగిన ఆవేదన ఇతడికెప్పటికీ అర్థం కావా? నాతోనే చెప్పించాలన్న అహంభావమా? నేను మాత్రం తక్కువ? ముందు ముందు ఉందిలే శిష్యుల వారికి చెవి మెలేసి. నవకల్పానికి నాంది పలుకు సృష్టి, మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి, మన్వంతరాన్ని సంతరించు సృష్టి, కాలానికి కళలు చిలుకుకమని సృష్టి. శూన్యంలో సురుచిరనాదాల సుకృత సృష్టి, ఆవోమా ఆవోమా అక్షర భేదాక్షర సృష్టి, కృంగొత్త శకానికి కొంగు బంగారు సృష్టి, చూడదగిన సుధా వృష్టి సృష్టి.